సంగారెడ్డి ఎమ్మెల్యే పార్టీలో చేరుతానంటే ఆహ్వానిస్తానన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. పార్టీలో చేర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో చెప్పానన్నారు జగ్గారెడ్డి. బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని బలపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. టెస్ట్ పెట్టి నాకు దామోదర్ రాజనరసింహ గారు, మా జిల్లా మినిస్టర్ గారు పెద్దలు. ఇప్పుడు బీఆర్ఎస్ సంగారెడ్డి ఎమ్మెల్యే అడగలేదు, కానీ ఒకవేళ ఆయన మనుషులు ఎవరన్నా వచ్చి అడిగితే, బీఆర్ఎస్లో నుంచి నేను కాంగ్రెస్లో జాయిన్ అయితే అడిగితే నన్ను ఏం చేయమంటావు, ప్రికాషన్గా నీ అభిప్రాయం తీసుకుందాము, నీ నియోజకవర్గం కదా, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే చేసినావు సంగారెడ్డికి, నిన్ను అడగకుండా నేను వాళ్ళ మనుషులు ఎవరిని వస్తే మాట్లాడద్దు కదా, నీ అభిప్రాయం ఏముంటుంది అని నన్ను అడిగిండు. నేను అన్నా ఒకవేళ వాళ్ళ మనుషులు ఎవరిని వచ్చి అడిగితే జాయిన్ చేసుకోండి అని చెప్పాను. బట్ టికెట్ అడిగితే ఎట్లా అని అన్నాడు. సంగారెడ్డి టికెట్ అడిగితే ఎట్లా అంటారు, ఎమ్మెల్యే ఉన్నాడు మళ్ళీ టికెట్ అడుగుతారు కదా, అది అడిగితే ఎట్లా అని అడిగాడు. ఇచ్చేయన్నా ఏముంది అని చెప్పాను. కాంగ్రెస్ లోకి ఘర్ వాపసీ కొనసాగుతుందన్నారు జగ్గారెడ్డి. ఎన్నికలకు ముందు పార్టీని వీడిన చాలా మంది నేతలు తిరిగి వస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని చేర్చుకుంటామని చెప్పారు జగ్గారెడ్డి. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లు కూడా పార్టీలో చేరొచ్చన్నారు జగ్గారెడ్డి. మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాము, మిస్టేక్ అయిపోయింది, అక్కడక్కడ చాలా మేము వ్యతిరేకత కూడా చేసినాము, అయినా మాది తప్పే అని వాళ్ళు పార్టీ పెద్దలకు చెప్పుకున్న సందర్భంలో ఏఐసిసి తీసుకున్న నిర్ణయము, ఎవరైనా సరే మేము తప్పిదం చేసినాము మళ్ళీ జాయిన్ అవుతాము అని ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కండువా కప్పి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వాళ్ళందరూ కూడా పార్టీలోకి ఆహ్వానించండి అని చాలా క్లియర్గా ఏఐసిసి నుంచి ఉన్నటువంటి డైరెక్షన్స్. నాకు వ్యతిరేకంగా చేసిన నాయకులను కూడా కండువా కప్పడానికి సిద్ధంగా ఉన్నా, అట్లాగే అందరం అదే తీసుకోవాలి. ఎందుకంటే మన హైకమాండ్ మన బాస్, హైకమాండ్ వాళ్ళు ఏది చెప్తే అది చేయాల్సిన బాధ్యత మనది ఉన్నది. మన ఇష్టాలు మనకు ఉంటాయి, మన ఇష్టాలను గౌరవించే కదా అధిష్టానం మన టికెట్లు ఇస్తున్నది.